కర్ణాటకలోని కటికినహళ్ళికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు ఖలీల్ ఖాన్, అఫ్రోజ్ ఖాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ వారు ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న దాదాపు 2 కోట్ల విలువ చేసే ఎర్రచందనంతో పాటు 29 మంది స్మగ్లర్లు, 5 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు తెలియజేశారు. కడప జిల్లా హిస్టరీలోనే ఇంతమందిని ఒకేసారి రౌండప్ చేయడం అనేది ఇది మొట్టమొదటిసారి. అది కూడా ఒక పూర్తిగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే చైన్, ఒక గ్యాంగ్ చైన్ని పూర్తిగా బ్రేక్ చేయడం అనేది ఇది ఒకే కేసులో అంటే ఒక ఒక ఆపరేషన్స్లో పూర్తి చేయడం అనేది కూడా చాలా స్కిల్ఫుల్గా అడిషనల్ ఎస్పీ ఓఎస్డి గారు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా జరిగింది. ప్రస్తుతం 30 మంది 30 మెంబర్స్ రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. వీటిలో 28 మెంబర్స్ కడప జిల్లాకు చెందిన లోకల్ వాళ్ళు, అదేవిధంగా 2 బెంగళూరుకు చెందిన కఠినహళ్ళికి చెందిన 2 నేమ్ ఖలీల్ అండ్ అఫ్రోజ్. వీళ్ళిద్దరూ కూడా మాస్టర్ మైండ్గా ఈ యొక్క గ్యాంగ్స్ని నడిపించడం మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ పూర్తి ఆపరేషన్ కూడా ఏ విధంగా జరిగిందంటే, ఫస్ట్ మేము మస్తాన్ అన్న ఒక వ్యక్తి, రైల్వే కోడర్కు చెందిన వ్యక్తి, ఇతన్ని ప్లస్ ఇతనితో పాటు ఒక 5 మందిని శనీశ్వర స్వామి టెంపుల్ సిద్ధవట్టం లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది.